మార్పు రిఫ్లెక్ట్ అయింది. మార్పులు చేర్పుల వెనుక రీజన్ ఏంటో క్రిస్టల్ క్లియర్ గా మొదటి నుంచి క్లారిటీ ఇస్తోంది వైసీపీ హైకమాండ్. అభ్యర్థుల బలాబలాలు ముఖ్యమే, అంతకన్నా ప్రజాభిప్రాయమే ప్రామాణికం. వైనాట్ 175 మాటే బాటగా ఉత్తరాంధ్రలో మార్పు మార్కును తెరపైకి తీసుకొచ్చింది వైసీపీ. అసంతృప్తులు లేవు, అలకలు లేవు, పైగా సంబరాలు మార్పుని స్వాగతిస్తున్నాయి. యాత్రకైనా మార్పుకైనా శ్రీకాకుళం జిల్లానే ఎవర్ గ్రీన్ మార్క్. వైసీపీ ఇన్ఛార్జీల నియామకంలో కూడా ఆ మార్క్ కనిపించింది. ఇప్పుడు ఇచ్చాపురం వైసీపీ పగ్గాలు భర్త నుంచి భార్యకు మారాయి. నాళ్ళు ఇచ్చాపురం వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రియా సాయిరాజు ఉన్నారు. ఇప్పుడు మహిళా ప్రాధాన్యతను చాటుతూ ఆయన భార్య ప్రియా విజయను ఇచ్చాపురం ఇన్ఛార్జిగా నియమించింది వైసీపీ హైకమాండ్. ప్రియా విజయను ఇచ్చాపురం ఇన్ఛార్జిగా నియమించడంపై వైసీపీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. బాణాసంచా కాల్చి సంబురాలు చేసుకున్నారు. ఎమ్మెల్సీ నట్టు రామారావు దంపతులు విజయను కలిసి అభినందించారు. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి, సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఒయాసిస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. బలహీన వర్గాలకు చెందిన ప్రియా విజయ శ్రీకాకుళం జెడ్పీ చైర్పర్సన్ గా ఉన్నారు. ఆమెను ఇచ్చాపురం ఇన్ఛార్జిగా నియమించడంతో ఆమె స్థానంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఉప్పాడ నారాయణమ్మను శ్రీకాకుళం జెడ్పీ చైర్పర్సన్ గా నియమించారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ను టెక్కల అసెంబ్లీ ఇన్ఛార్జిగా నియమించారు. కుడి ఎడమైన పొరపాటు లేదు, గెలుపు విషయంలో రాజీ పడేదే లేదు, మెజార్టీలో తగ్గేదే లేదు. ఇచ్చాపురంలో సాయిరాజు నుంచి వైసీపీ పగ్గాలు ఆయన భార్య విజయకి అప్పగిస్తే టెక్కలిలో కూడా కుడి ఎడమైంది. గతంలో టెక్కలి ఇన్ఛార్జిగా వాడికి అప్పగించారు. ఇప్పుడు ఆమె భర్త ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ను ఇన్ఛార్జిగా నియమించారు. టెక్కలి ఇన్ఛార్జిగా ఛాన్స్ తక్కించుకున్న ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేశారు. ఇప్పుడు శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థిగా అవకాశం దక్కిన పేరాడ తిలక్ గత అసెంబ్లీ ఎన్నికల్లో టెక్కలి నుంచి పోటీ చేశారు. ప్రియా విజయ దువ్వాడ శ్రీనివాసులకు అసెంబ్లీ ఇన్ఛార్జీలుగా, జెడ్పీటీసీగా ఉన్న తిలక్ కు ఎంపీగా అవకాశం ఇవ్వడంపై కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మూడో జాబితాలో శ్రీకాకుళం జిల్లా కాళింగ సామాజిక వర్గానికి సీఎం జగన్ సముచిత స్థానం ఇచ్చారనే అభిప్రాయం హర్షం వ్యక్తమవుతోంది. శ్రీకాకుళం ఎంపీగా పేరాడ తిలక్ ఇప్పుడు ప్రస్తుతం జెడ్పీటీసీగా ఉన్నారు. ఎంపీ స్థానాన్ని పోటీ చేస్తున్నారు. కళింగ మూడో లిస్ట్ వచ్చేసింది. సందేశం ఏంటో, సంకేతాలేంటో స్పష్టమయ్యాయి. వైనాట్ 175 క్లీన్ స్వీప్ 25 అసెంబ్లీ పార్లమెంట్ రెండింటిలోనూ 100కి 100% గెలవడమే లక్ష్యంగా వైసీపీ ఫోకస్ పెట్టింది.